దేవుడి దయ వల్ల నీకేమవ్వకుండా బ్రతికి బయటపడ్డావు. నీకేమైనా అయ్యుండి నీ వంత. ఊరుకో అమ్మా, ఏం కాలేదుగా, నువ్వేనే చెప్పిన అన్న. ఇప్పుడు ఎలా ఉంది బాబు? పర్వాలేదు, బాగానే ఉంది. ఎవర్రా ఆయన? నానా, ఆయన నా పేరు వరదరాజులండి. నన్ను కాపాడిపోయే మీ అబ్బాయికి ఇలా జరిగింది, నన్ను క్షమించండి. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. మీ అబ్బాయిని పొడిచింది నన్ను చంపడానికి వచ్చిన వాడు మాత్రం కాదు. నీకెవరితో ఏ గొడవలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నిన్ను చంపడానికి మాత్రం తీవ్రమైన ప్రయత్నం జరుగుతుంది. వాడు నన్ను చంపడానికి వస్తే నన్ను నిన్నెందుకు పొడుస్తారు? ఆలోచించండి. ఏమైనా నన్ను కాపాడావు, నిన్ను మర్చిపోలేను. జాగ్రత్త బాబు. అలాగే, వస్తానండి. అతను చెప్పింది కరెక్టేరా? వాళ్ళెవరో ఖచ్చితంగా నిన్ను చంపడానికే వచ్చారు. అంత విరోధులు ఎవరున్నారా నీకు? ఇంకెవరంకులా రఘునాథయ్య ఉంటాడు. రే, ఏం మారుతున్నావురా? నిజంరా, వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నానని ఒప్పేసుకుంటే ఏంటో ఎయిత్ వండరు అనుకున్నాను. ఈ డబ్బు అన్న ప్రతి తండ్రి చేసే పనే కదా ఇది. వాళ్ళ అమ్మాయి ఆనందం కోసం ఒప్పుకున్నట్టు నటించాడరా, అవకాశం చూసి నీ అడ్డు లేకుండా చేయాలని ట్రై చేస్తున్నాడు. అందుకేరా ఎవరికి అనుమానం రాకుండా అమెరికా చెక్కేశాడు. ఏంట్రా, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా? ఏంట్రా తెలుసుకునేది? ఈ వైజాగ్ సిటీలో ఒక్క ఫోన్ కాల్ తో ప్రాణాలు తీసే బ్యాక్ డ్రాప్ ఉన్న వ్యక్తిరా ఆ రఘునాథ్. ఏమైందిరా అలా ఉన్నావు? డాడీ, పార్థు నీకు నిజంగా నచ్చాడా? ఏంట్రా అలా అడిగావు? పార్థు మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. పార్థు మీద మర్డర్ అటెంప్ట్? ఎవరు చేశారు? అందరూ నువ్వే చేయించావంటున్నారు. నువ్వు నమ్ముతున్నావా? నిజంగా నిన్ను చంపించాలనుకుంటే ఇప్పటి వరకు కాదు, ఏ రోజు నా ఇంటికి వచ్చి నా కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్పావో ఆ రోజే చంపించేవాడిని. ఇంతకుముందే చెప్పాను, ఎప్పుడైతే నా కూతురు మనసులో నువ్వు ఉన్నావని తెలిసిందో అప్పుడే నా అల్లుడివైపోయావు. ఇప్పటి వరకు నా కూతురు కంట్లోంచి ఒక్క డ్రాప్ కూడా రాకుండా పెంచాను. ఫస్ట్ టైం నీకోసం కన్నీళ్లు పెట్టుకుని నా దగ్గరికి వచ్చింది. ఎవరేమనుకున్నా పర్లేదు, కానీ నా కూతురు నన్ను అనుమానించింది. నో మోర్ హెసిటేషన్. రేపే మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్. అదేంటి అంకుల్, నా మీద ప్రేమతో అలా అనేసి ఉంటుంది, మీరు కూడా? లేదు పార్థు, అదన్నదని కాదు, నా చిట్టి తల్లిని పెళ్లి కూతురుగా చూసుకోవాలని నాకు తొందరగానే ఉంది. ఓకేనమ్మా? అమ్మాయిని తీసుకురాడమ్మా. బావగారు. నమస్కారం బావగారు. ఏంటి అల్లుడు రాలేదు? వస్తున్నాడు, ఎంగేజ్మెంట్ రింగ్ తనే స్వయంగా కొనాలని వెళ్ళాడు. రండి 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 రామ్మా, రా, ఆశీర్వాదం తీసుకో. గాడ్ బ్లెస్ యు. రండి రండి. ఏంటి ఇంత లేట్? బావగారు, ముహూర్తం టైం అవుతుంది, పార్థ ఇంకా రాలేదేంటి? మీరు కంగారు పడకండి, వాడు వచ్చేస్తాడు. Thank you.
రఘునాథ్ నీకు ఆరోజే చెప్పాను, నీకేమైనా అభ్యంతరం ఉంటే ముందే చెప్పమని. ఇలా వెనక నుంచి పొడిపించడాలు నరికించడాలు నాకు నచ్చవు. ఒక పక్క ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అని బిల్డప్ ఇస్తుంది, మరో పక్క నన్ను చంపించడానికి ట్రై చేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను, చెప్పరా చెప్పు. మీరే కదా అనంత్ చంపేమంది. నేను చంపమంటా ఏంట్రా? పార్థు నాకు కాబోయే అల్లుడు. అయ్యా మీరు అమెరికా వెళ్తూ కవర్ ఇచ్చారు కదయ్యా. అవును ఇచ్చాను. ఆ కవర్ లో ఈ బా ఫోటోనే ఉందయ్యా. ఏంటి పార్థు ఫోటో ఉందా? అవునయ్యా. మళ్ళీ కొత్త నాటకమా? నాటకం ఏంట్రా నాటకం? నీకు ప్రకాష్ కు గొడవలు ఏమైనా ఉన్నాయా? వాడెవడు? హైదరాబాద్ సిటీ మొత్తాన్ని కను సైకిల్ తో శాసించే కింగ్ మేకర్ ప్రకాష్. ప్రతి ఏరియాలోనూ వాడికి బ్రాంచ్లు ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ వాడికి ఏమైనా పనులుంటే నేను చేసి పెడతాను, అక్కడ నాకేమైనా పనులుంటే వాడు చేసి పెడతాడు. మొన్న అమెరికా వెళ్లే హడావిడ్లో వాడు పంపిన కవర్ లో ఎవరి ఫోటో ఉందో చూడలేదు. ఆ కవర్ లో నీ ఫోటో ఉందంటే వాడికి నీకు ఏదో ఉంది. చూడండి ఆ ప్రకాష్ ఎవడో, వాడి దగ్గరికి నా ఫోటో ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు. పార్థు, ప్రకాష్ టార్గెట్ పెట్టాడంటే ఆకలితో ఉన్న సింహం వేటకు బయలుదేరినట్టే. ఇప్పటికే నీ ఫోటో అన్ని ఏరియాలకు వెళ్ళుంటుంది. చూడు పార్థు, ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడో నువ్వు ఆలోచించి. ఆ రోజు నా కూతుర్ని ప్రేమించడానికి నా దగ్గర పర్మిషన్ అడిగావు, అలాగే ఈరోజు ఆలోచించు. చూస్తూ చూస్తూ రేపో మాపో చావబోయేవాడికి నా కూతుర్నిచ్చి దాని జీవితం నాశనం చేయలేను. నా కూతుర్ని మర్చిపో. మీరు మర్చిపోమంటే మర్చిపోవడానికి, వాడెవడో వచ్చి చంపేస్తారంటే చచ్చిపోవడానికి నేనేం చేతగాని వాడిని కాదు. పార్థు పార్థ సారథి. నేను మామూలుగా దేనికి ఫిక్స్ అవ్వను. వన్స్ ఫిక్స్ అయ్యానంటే ఎవ్వడడ్డొచ్చిన డ్రాప్ అవ్వను. నేనే హైదరాబాద్ వెళ్తా, ఆ ప్రకాష్ ఎవడు వాడి సంగతి ఏంటో తేల్చుకుని వస్తా. మాధురి, పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి ఈ నెల 28వ తారీఖు రాత్రి 9:29 సింహాచలం గుళ్ళో మన పెళ్లి. ఇందులో ఏ మార్పు ఉండదు. కళ్ళ ఎక్కువ పెంచితే పక్షవాత వస్తాడ్రా. ఏరా మామా, ఏంటి మళ్ళీ సస్పెండ్ అయ్యావా? సస్పెండ్ అయితేనే కదా హైదరాబాద్ వచ్చేది. ఏంట్రా అలా ఉన్నావు? ప్రకాష్ అంటే ఎవడ్రా? వాడా? వాడెందుకురా ఇప్పుడు? నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. నిన్ను చంపడానికి ట్రై చేయటం ఏంట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు మార్కెట్ లో కొట్టావు చూడు, వాళ్ళు ప్రకాష్ మనుషులేరా? ఇవన్నీ వాళ్ళకి మామూలేరా? కొడతారు కొట్టించుకుంటారు, చంపుతారు చేస్తారు, అంతెందుకు? మన స్టేషన్ గల దారిలో రోడ్డు పక్కన ఆ ప్రకాష్ తమ్ముని ఎవరో చంపి పడేశారు తెలుసా? పేపర్లు కూడా పడింది. రే ఆ పేపర్ ఉందా? రే విడారా? ఆ రోజు మా నాన్న ఫోన్ రాగానే నేను వైజాగ్ వెళ్ళటానికి స్టేషన్ కి బయలుదేరాను. ఏ ఆటో ఆటో ఆటో! ఈడిని మాత్రం వదలకూడదు. ఏ ఆటో ఆటో! బాబు రైల్వే స్టేషన్ కి వస్తావా? సవారీ ఉంది సార్. వీడు సవారీ. సారీ సార్. సార్ మీరు ఎక్కడ దాకా వెళ్తున్నారు సార్? ఈస్ట్ మారేడుపల్లి సార్. కొంచెం స్టేషన్ దగ్గర లిఫ్ట్ ఇస్తారా? నా ట్రైనింగ్ టైం అవుతుంది. సరే సరే ఎక్కు. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరేంటి సార్? రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి పేరు అవసరం లేదనుకుంటా? ఏదో కొంచెం టైం పాస్ కావాలి కదా. నీ పేరేంటి? నా పేరు పార్థు. రామ్, జానకి రామ్. సార్ మీరు ఏం చదువుతున్నారు సార్? సెకండ్ క్లాస్. పెద్ద తర్వాత ఏమవ్వాలనుకుంటున్నారు? ఏపీజే అబ్దుల్ కలాం. ఎవరైనా డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటారు? మీరేం సార్ యాకంగా రాష్ట్రపతి పోస్ట్ కి అవసరం పెట్టారు? అంతకన్నా పెద్ద పోస్ట్ ఉందా? అన్నా అన్నా, వాడే అన్న ఆ రోజు మార్కెట్ లో నన్ను మన వాళ్ళని కొట్టింది. వాడు మన ఏరియాకి వచ్చి మన వాళ్ళనే కొట్టాడంటే అది మన ఇచ్చేస్తే సవాలన్నా. అన్ని వేసేయాలన్నా. అన్నా మిస్ అయిపోతున్నాడన్నా.
చిన్న ఏ చిన్న ఏ చిన్న చిన్న తర్వాత బాబుని హాస్పిటల్ అడ్మిట్ చేసి నేను వైజాగ్ వెళ్ళిపోయాను కానీ ఇప్పుడే అర్థమైంది ప్రకాష్ తమ్ముడు పడిపోలేదు చనిపోయాడని మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా బాగున్నాడు కదరా కుర్రాడు అవనా చాలా స్మార్ట్గా ఉన్నాడు నా పేరు పార్థు నువ్వు వెతుకుతున్నది చంపించాలని ట్రై చేస్తున్నది నన్నే నేను ఈ తమ్ముని కావాలని చంపలేదు అది అనుకోకుండా జరిగింది అతను చనిపోయిన విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది నన్ను చంపడం వల్ల అతను తిరిగి రాడు కదా అందుకు నీ మనుషులు నా వెంట పట్టడం నన్ను చంపాలని ట్రై చేయటం నేను వాళ్ళని తిరిగి కొట్టడం ఇవన్నీ నాకు నచ్చవు నీ తమ్ముడు చనిపోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో పొరపాటున నా చేతిలో ఒకరు చనిపోయినందుకు నేను అంతే బాధపడుతున్నాను అందుకే ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే ఇద్దరికి మంచిది అర్థం చేసుకో అర్థం చేసుకున్నాను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను చాలా తప్పుగా నా తమ్ముణ్ణి చంపిన వాడు నాకు భయపడి ప్రాణభయంతో ఎక్కడో దాక్కునుంటాడనుకున్నాను కానీ చంపింది నేనే అని చెప్పే దమ్మున వాడు అనుకోలేదు చూస్తా నీ దమ్మెంటో ఇప్పుడు చూస్తా ఒరే తమ్ముడు చూసావా మొదటిసారి వీడు నిన్ను చంపిన వాడు నా ముందుకొచ్చాడు ఈ రోజే వీడిని ముక్కలు ముక్కలుగా నరికి నీ రుణం తీర్చుకుంటా Hey, this ain't Ray, Prakash, నాకు సైలెన్స్ అన్న వైలెన్స్ అన్న అస్సలు నచ్చవు పొరపాటును మొదలు పెట్టానంటే కథలు కథలుగా చెప్పుకుంటారు ఇంకొకసారి నువ్వు ఈ పార్థుని తలుచుకుంటే నీ చావుని నువ్వు తలుచుకున్నట్టే మా బామ్మ పిడుగు శబ్దం వినాలి కానీ చూడకూడదనేది అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది ఈడింకా తీరుకోలేనట్టుంది